స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం మొండిగా వెళ్తుందని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. పార్లమెంట్ వేదికగా ఏపీ ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ టీడీపీ ఎంపీలు రాజకీయాలు మాని బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. స్థానిక దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం గంగవరం పోర్టు ప్రైవేటుకు అప్పచెప్పడం సిగ్గుచేటన్నారు. మంత్రి బొత్స అవాస్తవాలు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజలను మాయ చేసినట్లు బొత్స అందరినీ మాయ చేయలేరని వ్యాఖ్యానించారు. కమిషన్లకు కక్కుర్తిపడి గంగవరం పోర్టును తక్కువకే అప్పగించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం రామాలాడుతుందన్నారు. మోదీ ఆమోదం తీసుకున్నాకే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించారని చెప్పారు. రైతులను అవమానించేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ఒప్పందాలను ఈ ప్రభుత్వం గౌరవించదా అని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ ధరలు పైపైకి వెళుతున్నా మోదీ స్పందించారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో 6 రూపాయలు ఎక్కువ ధర ఉందన్నారు. టీడీపీ నేత చింతంనేని ప్రభాకర్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ధర్నా చేసిన సమయంలో వదిలేసి మరో ఊరిలో అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని రామకృష్ణ అన్నారు. ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు ధర్నాలు మానవహారాలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న విశాఖ నగరంలో దాదాపు 10,000 మందితో 10 కిలోమీటర్ల పొడవున మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క భారతీయ జనతా పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో కోరుతూ ఉన్నారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదు, పబ్లిక్ రంగంలో కొనసాగాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా ఒక్క ఇంచు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గడం, ఒక్క ఇంచు కూడా వాళ్ళు ఒక అడుగు కూడా వెనక్కు వేయడం, పైగా మరింత స్పష్టంగా చెప్తా ఉన్నారు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేది ఆగదు, చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే నేను ఇవాళ ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులను కోరుతా ఉన్నా, ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మనమందరూ ఉద్యమ బాట పట్టినా, అదేవిధంగా 1-2 తేదీల్లో ఢిల్లీలో 2 రోజుల పాటు ధర్నా నిర్వహించిన ఒక్క మాట కూడా వారు తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ పార్లమెంట్ సభ్యులే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఏకోన్ముఖంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణా జిల్లా బంటుపల్లి మండలం బాసినపాడులో కృష్ణాష్టమి సందర్భంగా ఉద్రిక్త నెలకొంది. స్థానిక రామాలయం వద్ద కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో ఊరేగింపు జరగడానికి వీల్లేదంటూ మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊరేగింపుని వ్యతిరేకిస్తూ గ్రామానికి చెందిన ఒక వర్గం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కొండవీటి వాగు ఎగువ నుంచి ప్రమాద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తమ పొలాలు ఎక్కడ మునుగుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉండవల్లి, పెనుమాక పలు గ్రామాల రైతులు కృష్ణానది దగ్గర ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఇరిగేషన్ అధికారులకు తమ ఆందోళన వెల్లడించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారుల ఆదేశాలతో 2 మోటార్లు ఆన్ చేసి కృష్ణానదిలోకి వరద నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, వెంకటపాలెం పలు గ్రామాల రైతులకు వరద నీటి సమస్య ఎదురవుతోంది. దీనికి పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. అమరావతి నుంచి బోరుపాలెం దగ్గర నుంచి మొత్తం ఉండవల్లి నుంచి పెట్టిలోకి వెళ్లాల్సిందే. నీరు అధికారులు సక్రమంగా స్పందించకపోయేసరికి ఉండవల్లి, పెన్మా గ్రామాలు 2,000 ఎకరాలు నీట మునిగినాయి. ఇప్పుడు రైతులందరూ వచ్చి అడగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్రమంగా స్పందించి 2 మోటార్లు వదిలారు, లెవెల్ దగ్గరదాకా వదులుతామంటున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు.
రాజధాని అమరావతిని చులకన చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను అమరావతి జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి ఖండించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న బొత్స సభ్యత మర్యాద మరచి వ్యాఖ్యలు చేయటం ఆయన దౌర్భాగ్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎస్సీ నియోజకవర్గమైన అమరావతిలో అన్ని సామాజిక వర్గాలు ఉంటే ఒక సామాజిక వర్గం పేరును ఉదహరిస్తూ మంత్రి బొత్స అవాకులు చవాకులు పేలడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటోనగర్లోని అమరావతి జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి మీద కక్ష కట్టారని విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మంత్రి బొత్స మాట్లాడటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం 620 రోజులుగా పోరాటం సాగిస్తుంటే మంత్రి బొత్స సభ్యత సంస్కారం లేకుండా ఉద్యమాన్ని చులకన చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని శివారెడ్డి తప్పుపట్టారు. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే 3 రాజధానులు కడతామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. బొత్స వ్యాఖ్యలు చూసి ప్రజలు ఆయనను అసహించుకుంటున్నారన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు వృధా కానివ్వబోమని శివారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలతో చెలగాటమాడితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అభివృద్ధి చేయడం చేతగాని వారే సామాజిక వర్గం గురించి మాట్లాడతారని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రతినిధి గద్దే తిరుపతిరావు కూడా పాల్గొన్నారు. బొత్స గారు మొన్న చేసిన కామెంట్లకి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి అసంబద్ధమైన అనాలోచితమైన ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసిన కామెంట్లకి బదులిస్తూ ఈరోజు ఈ మీడియా కార్యక్రమం పెట్టడం జరిగింది. మంత్రి గారు రాజధానిలో ఎంతమంది నివసిస్తున్నారు, ఏ కులం వారు నివసిస్తున్నారు, ఏ మతం వారు నివసిస్తున్నారు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు రాజధానికి రాష్ట్ర ప్రజల బాగు కోసం రైతులు త్యాగం చేసింది, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది రాజధాని ప్రాంతం అనేది రాష్ట్రానికి సంబంధించింది కానీ ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. మీ మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ప్రజల్లో మీకున్న ఆదరణ తగ్గిపోతుంటే ఏదో ప్రజల్ని ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి విడదీసి పరిపాలన కొనసాగించుకోవటం కోసం ఒక రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ అవాకులు చవాకులు పేలకుండా ఏదైతే కోర్టులో న్యాయస్థానాల్లో ఉందో న్యాయస్థానాల పర్మిషను వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిందిగా వారికి ఒకసారి సూచిస్తూ ఇలాంటి అవాకులు చవాకులు పేరితే మేము ఈ ఉద్యమాన్ని ఈ నిరసనని మీకు బాగా సెగ తగిలేటట్టు మీరు చూపిస్తామని చెప్పేసి చెప్తూ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై అమరావతి. నగర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వైసీపీ నేత నగరాల ఫెడరేషన్ డైరెక్టర్ సీరం వెంకట్రావు అన్నారు. శ్రీనివాస మహల్ సెంటర్ నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలతో టెండర్లు సైతం పిలిచారని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అయితే జనసేన నాయకులు 4 తట్టెల మట్టి పోసి పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. చిట్టినగర్ సెంటర్లో రోడ్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. నగర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వైసీపీ నేత నగరాల ఫెడరేషన్ డైరెక్టర్ సీరం వెంకట్రావు అన్నారు. శ్రీనివాస మహల్ సెంటర్ నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలతో టెండర్లు సైతం పిలిచారని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అయితే జనసేన నాయకులు 4 తట్టెల మట్టి పోసి పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. చిట్టినగర్ సెంటర్లో రోడ్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ మసీదు ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా వాస్తవంగా 3 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ అయ్యి అది ఆ ప్రాసెస్ దశగా ఉన్నాయి. నేర్మూల సెంటర్ నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు కూడా రోడ్డుకి శాంక్షన్ అయ్యే దశలో ఉన్నాయి. కాబట్టి అది ప్రజల అసౌకర్యం జరిగింది కాదు, ప్రాసెస్ గవర్నమెంట్ ప్రాసెస్ మీకు తెలియదు ఏం కాదు. ఈలోపు వేరే పార్టీ వాళ్ళు 4 గంటలేసి 4 గంటలు కూడా కాలేదే అడవడి చేసి ప్రజలు ఏదో మన్నులు చేద్దాం తప్పుదో పట్టిద్దామనే ఉద్దేశం మీద మొన్న ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం చాలా చెన్నాలు అనిపించింది జనాలందరం కూడా. చేసిన 1 గంట కూడా లేదు, ఎందుకు చేశారో తెలియదు. అలానే ఈరోజు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేయర్ గారు దీంతో ఈ విజయవాడ పట్టణంలో మంచి పరిపాలన దిశగా ప్రయాణిస్తుంది ప్రయాణం జరుగుతుంది. ఈ
చెత్తపాటిలు వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏదో చంచల కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల్ని తప్పుగా పడుస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఏ సదులకు వెళ్ళండి, అన్ని సదులు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ అయింది మినిస్టర్ గారు దీని మీద అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రజలు గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈవో డి బ్రహ్మరమ్మ పాల్గొని రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడికి షోడశోపచార పూజలతో పాటు గోపూజలు చేశారు. రాజగోపురం సమీపంలో ఉన్న గోశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం వేద పండితుల ప్రవచనాలతో పాటు ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ముందుగా అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో గోపూజ నిర్వహించడం జరిగింది. మొదటగా తదుపరి ఆలయంలో శ్రీకృష్ణునికి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఇక్కడ గోపురం అవతల పెద్ద గోపురం అవతల మనకి ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఇవన్నీ కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అయితే ఈ టెంపుల్లో ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ శ్రీకృష్ణాష్టమి రోజున స్వామివారిని తలుచుకొని పూజించి వారి కృపకు పాత్రలు కావాల్సింది, అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా వారు పొందవలసిందిగా కోరుచున్నాము. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. కలియుగంలో ఎక్కడ దుర్గానామం ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది. అటువంటిది మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. ఈ ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వలసినటువంటి దుర్గాదేవికి శ్రీ మహావిష్ణువు సోదరుడుగా మనకి పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది. అటువంటి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఒకటి. అందున కలియుగానికి ముందుగా ఉన్నటువంటి ద్వాపర యుగం నాటి దీంట్లో అసుర సంహారార్థం లోక సృష్టిక్రమం కోసం అని చెప్పని శ్రీ మహావిష్ణువుగా అవతరించి ఆ మహాలక్ష్మీదేవి రుక్మిణీదేవిగా అవతరించి ద్వారకను పాలించడం జరిగింది. అటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సమేత సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారికి ఇంద్రకీలాద్రి మీద ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా గోపూజ మరియు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి యొక్క షోడశ ఉపచార పూజ నవనీత నివేదన కార్యక్రమము అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈరోజు సాయంత్రం 6:30 ఉట్టికొట్టే కార్యక్రమం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడు గోకుల ప్రియుడు అష్టగోపికలతో ఉండి ఆయన ఈ ఉట్టి కార్యక్రమాన్ని అత్యంత నయనానందకరంగా ద్వారకలో జరిగినట్లుగా మనకి పురాణాల్లో తెలుస్తున్నది. అటువంటి మహోన్నతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన రాజగోపురం దగ్గర సాయంత్రం 6:30 వేడుకగా చక్కగా చేయడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. 50 భక్తులు అందరూ కూడాను చక్కగా పాల్గొని ఆ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి దుర్గామ్మవారి ఆశీస్సులతో అఖండ దిగ్విజయంగా వెలుగొందాలని కోరుకుంటూ భక్త మహాశయులు అందరికీ కూడాను కృష్ణాష్టమి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.